జానకి, మనం ఎందుకలా దగ్గరయ్యాం? కళ్ళు కళ్ళు కలిసే కనుక. ఇప్పుడు మనసు మనసు కూడా కలిసేగా. కనుక ఇద్దరం ఒకటవ్వాలి. అందుకు మనం ఏం చేయాలి? పెద్దలు పెళ్లి చేయాలి. రమేష్, నిజం చెప్నా? వద్దు. ఎప్పుడు నువ్వు నా దగ్గర ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. నేను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను నేను. అందుకే మూడుముళ్ల బంధంతో ముడిపడిపోదాం. అందుకే రేపు ఊరెళ్ళగాని అమ్మా నాన్న పోయిన దగ్గర నుంచి నన్ను పెంచిన అత్తామావంతో మన విషయం చెప్పేస్తాను. ఆ మరుక్షణంలోనే పురోహితుణ్ణి, పూలదండల్ని, పసుపు తాడు పట్టుకుని ముందు వెళ్తాను. అప్పుడు నా చలి జ్వరానికి సరైన ముందు ఈ చెలి నుంచి పుచ్చుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, పెద్దవాళ్ళం పెంచిన వాళ్ళం మాతో మాట మాత్రం అయినా చెప్పకుండా అంతా నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం చేసుకోవడమేనా? నా పెళ్లి నేను నిర్ణయించుకోవటం, నా జీవితాన్ని నేను దిద్దుకోవటంలో తప్పే ఉందత్తయ్య. జానకి, పోయే ముందు మీ అమ్మా నాన్న నిన్ను మా చేతుల్లో పెట్టిపోయారు. నీ పెండ్లీ పేరంటం ఏదైనా సరే మా ఇష్టం మీద మా అనుమతితోనే జరగాలి. అప్పుడేనే వాళ్ళ ఆత్మకు శాంతి, మాకు ఆనందమును. మా అమ్మా నాన్న ఉంటే నా మాట కాదనేవారు కాదు, నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపించేవారు. మీ ఆనందం కోసం నా మనసు చంపుకోలేను, నా అభిప్రాయం మార్చుకోలేను. నోర్మోయ్, మేం చెప్పినట్టు చేయాలి, మేం చూసిన సంబంధమే చేసుకోవాలి. కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ చేస్తాం. అదే మీ ఉద్దేశం అయితే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి పోతావే? నీ దారిని నువ్వు పోయి అవునవుని చేసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేం చేతగాని వాళ్ళం కాదు. మావయ్య వదలండి. వదలడం కాదు, దాన్ని గదిలో పడేసి తాళం వేయండి. వదలండి 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 వదలండి. మర్యాదగా నీ చెప్పినట్టు చేస్తావా సరే, లేదా మెడవించి పెళ్లి చేస్తాను. ఏం చేస్తావో ఎవరెంత వస్తాడో నేను చూస్తాను. నేను అప్పుడే చెప్పానే, పరాయి ఊళ్ళో చదువు వెలగబెడుతుంది, పీకల దాకా ఏ ప్రేమలోనూ దిగుతుందని. అది చెప్పింది కాబట్టి సరిపోయింది. చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని వాడిని వెంట పెట్టుకునే వస్తే ఇంకేముంది? వీధిపాలు అయ్యేవాళ్ళం. ఏమైనా సరే ఇంతకాలం గార్డెన్ గా ఉన్నందుకు దాని ఆస్తిలో సగమైనా మనకు రావాలి. సగమా? మిగతాది మొత్తం అంతా మనకే రావాలి. ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ బంగ్లాలో ఉండడం, ఈ కారులో తిరగడం, ఈ నౌకర్లతో సేవలు చేయించుకోవడానికి అన్నిటికీ అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఎలాంటి బ్రతకడం? అన్నయ్య అన్నయ్య. ఏం తమ్మయ్య, ఊరి మీద బలాదూరు తిరగడం అయిందా? కోపకు చేరావు? ఇంకా తిరుగుతును, కానీ అప్పుల వాళ్ళు వేట కుక్కల్లా తిరుగుతున్నారు. అందుకని డబ్బు కావాలంటావు? నేను కాదన్నయ్య, అప్పులు వాళ్ళు. ఒరేయ్, చస్తే ఇవ్వను. చీట్ల పేక, తాగుడు, రేసులకన్నా నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తుంటే నేను తీర్చాలా? నువ్వు తీర్చకపోతే నన్ను జైల్లో పారేస్తారు. ఇంత అన్న ముద్ద కూడా పారేస్తారా? రామకృష్ణ అంటూ అక్కడే పడండు పో. మీరు కొంచెం ఊరుకోండి. ఏమయ్యా బుజ్జి, మొత్తం నువ్వు తీర్చాల్సిన అప్పులు ఎన్నున్నాయి? బాకీ సరిగ్గా తీర్చకపోతే పిల్లిని మోసుకెళ్ళినట్టు కోర్టుకు మోసుకుపోతామని భయపెట్టే దగాచంద్ బాకీ 12,000. అప్పు తీర్చకపోతే కాబూలు తీసుకెళ్లి వేలం వేస్తానని బెదిరించే కాబూలి వాళ్ళ బాకీ 9,000. అది కాక సరిగ్గా తీర్చకపోతే తలో కాలు తలో చెయ్యి తీసేస్తామని కర్రలు పట్టుకుని ఈ సందు చివర నిలబడ్డ వాళ్ళ చిల్లర బాకీలు 9,000 వదినా. మొత్తం అన్ని కలిసి 30,000 ఉంటాయి వదినా. బుద్ధి, మేం చెప్పినట్టు చేయమయ్యా, నీకు అప్పులు వాళ్ళు తప్పుతుంది. తక్షణం ఊరు వదిలి పొరుగురు పారిపో. పారిపోయేవాణ్ణి, కానీ పొరుగుళ్ళు కూడా నీ పేరు చెప్పి ఆల్రెడీ కొన్ని అప్పులు చేసేసానన్నయ్యా. అందుకేనయ్యా మేం చెప్పినట్టు 4-5 ఖాళీ కాగితాలు మీ సంతకాలు పెట్టి మేం కట్టమన్న దాని మెళ్ళో తాళి కట్టాలి. ఏమిటే దుర్గా, వీడు తాళి కట్టాలా? నీ మెళ్ళో కదలే అన్నయ్య, నువ్వెందుకు కంగారు పడతావు? నువ్వు చెప్పదినా ఎవరి మెళ్ళో తాళి కట్టాలి? అర్జెంట్ గా కట్టేస్తాను. మన జానకి మెళ్ళో. జానకి నాకు పెళ్ళ, ఒప్పుకుందా? అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యాలి. తప్పకుండా, అప్పుల తిప్పలు తప్పితే చాలు వదిన, ఎవరి మెళ్ళో కట్టమన్నా కట్టేస్తాను. నమస్కారం వదిన, సెలవు. జానకి జానకి, నీకు నాకు పెళ్ళంట నాకిప్పుడే తెలిసింది, నీకు చెబుదామని వచ్చాను.
మా అన్నగారి అల్పబుద్ధులు, మా వదిన గారి ఎత్తులు అన్నీ నీకు బాగా తెలుసు. అందుకనే నిన్ను ప్రత్యేకంగా కలుసుకుని ఈ విషయాలన్నీ చెప్పాలని వచ్చాను. కాబట్టి నువ్వు మాట్లాడకుండా నా వెంట వచ్చేసే, అప్పుడు మనిద్దరం హాయిగా దర్జాగా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నువ్వు మాకు పెళ్ళైపోయింది, చట్ట ప్రకారం ఈ ఆస్తంతా నాకే దక్కుతుంది అని ఒక్క లాయర్ నోటీసు పారేశావంటే ఈ ఆస్తంతా మన చేతికి వచ్చేస్తుంది. అప్పుడు మనం హాయిగా దర్జాగా ఎక్కడైనా బ్రతకచ్చు. ఏమంటావు? మంచి సలహానే. కానీ అత్త మామయ్య మీతో పాటు అదంతా నీకెందుకు? నువ్వు సరే అని ఒక్క మాట చెప్పు, నిన్ను బయటకు తీసుకెళ్లే పూచి నాది. సరేనా? అబ్బా, ముందు సినిమాకి తర్వాత జోన్. నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్. రెండు స్ట్రాంగ్ కాఫీ స్పెషల్ గా ఉండాలి. అడిగితే గోల్ చేస్తా ఉంటాయా? కంగారు పడిపోయాను. రెడీయా? ఇది కూడా థ్యాంక్ యూ. డార్లింగ్ కాఫీ కాఫీ. జానీ డార్లింగ్, కాఫీ చాలా బాగుంది కదూ. అచ్చు నీ మొహం లాగే ఎంతో బాగుంది. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఒక గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ప్లీజ్. నా భార్య మీకు చేస్తావా? అది కాదండి, నేను పెళ్లి చేసుకోబోతున్నా. రాజ్యం నా దళాన్ని పెళ్లి చేసుకుంటా. మీరు పెళ్లి చేసుకుంటారా? ఎందుకు కొడుతున్నారా? అందరూ కొడుతున్నారు కదా, అందుకని నాదేం పోయిందని నేను చెప్పలేదు సార్. అవును, ఇతను ఎందుకు కొడుతున్నారు? సరే సరే, ఆట మొదలైంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కాఫీ కప్పులు ఇచ్చి వచ్చే లోపుగా కాఫీ. నన్నే కబురంపండి. ఆ ఈర భద్రకి మాత్రం చెప్పకండి. వస్తానమ్మా.